ओंकार उच्चारण पितृण ओंकार उच्चारण ऋषिण ओम ओंकार उच्चारण दैवरण ओम गुरुदेव ओम गुरुदेव ओम सदाशिवसमारंभां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां वंदे गुरुपरंपरां वंदे गुरुपरंपरां ओम गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः हरिः ओम श्री पद्मऋषि गुरुभ्यो नमः हरिः ओम ओम साधूनां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनं संभाषणं तीर्थयात्रा वंदनं मोक्षकारणं ओम शांति 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 हरिः ओम श्री पद्मऋषि गुरुभ्यो नमः हरिः ओम పూర్తిగా స్వాదిస్తుంది పూర్తిగా వదలండి పూర్తిగా స్వాదిస్తుంది పూర్తిగా వదలండి చేతులు గట్టిగా రాపి చేసుకోండి కళ్ళ పైన బోధించండి నిదానంగా కలదరవండి హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ విచ్ భారత్ విచ్ వరల్డ్ జై హో భారత్ యాత్ర ఫర్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ ఓం నమో భగవతే వాసుదేవాయ ओम नमो भगवते विश्वनाथाय गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः धर्मक्षेत्र स्थापका तारक मंत्र बोधका शांति स्वरूप नायक शांति स्वरूप नायक शरणम शरणम गुरुदेवा शरणम शरणम गुरुदेवा शरणम शरणम गुरुदेवा शरणम शरणम महादेव शरणम शरणम अंटे अकाल मरणालु उंडवु మనిషి జీవితంలో కష్టాలు ఉండవు నష్టాలు ఉండవు శరణం శరణం గురుదేవ గురువే మిమ్మల్ని మీ జీవితంలో ఉన్నంత తీసుకెళ్తాడు గురువు అనుగ్రహమే అన్ని గ్రహాల అనుకూలం జరుగుతుంది అందుకోసమే గురువు అనుగ్రహం చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఎవరి జీవితంలో ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో 5 నెంబర్ కానీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో 3 నెంబర్ కానీ ఉంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళ మొహం మీద చిరునవ్వు ఉంటుంది కళ్ళల్లో వెలుగు ఉంటుంది శరీరంలో తేజస్సు ఉంటుంది విశ్వ చైతన్యం ఉంటుంది ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు చాలా ఫాస్ట్ రుక్నానయ్య గట్టిగా రాపేసుకుని కళ్ళ పైన బోలించండి సో చక్కగా సంపద సమృద్ధిని చేతిలో పట్టుకొని ఓ అనంత విశ్వ చైతన్యమా నాకు రోజు ప్రతినిత్యము కూడా అనంతమైన శక్తి సంపద నా వ్యాలెట్ లో నా బ్యాంక్ అకౌంట్ లో పూర్తిగా సింపుల్ గా స్మార్ట్ వేగా వస్తూనే ఉంది నీటి ధారలాగా వర్షపు జలుల్లాగా ఒక తుఫాన్ లాగా ఒక సునామీ లాగా వస్తూనే ఉంది అనంతమైన శక్తి సంపద అనంత సంపద వస్తూనే ఉంది నేను దుర్గపాండంగా నేను తెలంగాణ రాష్ట్రానికి అత్యుత్తమ పరిపాలనలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రం నంబర్1 రాష్ట్రంగా తయారైంది భారతదేశంలో భారతదేశము ప్రపంచంలో అత్యున్నతమైన విశ్వగురుగా తయారైంది తదాస్తు నా రోల్ మోడల్ ఏదైతే ఉందో మోడీ గారు నా రోల్ మోడల్ ఎవరైతే ఉన్నారో యోగి ఆదిత్యనాథ్ లాగా నేను నా జీవితంలో అఖండమైన విజయాలు సాధిస్తూ దూసుకెళ్తున్నాను రాకెట్ లాగా తదాస్తు నా వల్ల 100,000 మంది లక్షాధికారులు 1,00,000 మంది కోటీశ్వరులు
బిలియన్ మంది బిలియనేర్లు, ట్రిలియన్ మంది ట్రిలియనేర్లు. నా మోటివేషన్ న్యూమరాలజీ పవర్, మనీ పవర్ క్లాసుల ద్వారా, ఫామిస్ట్ క్లాసుల ద్వారా, యోగ ముద్రల ద్వారా అనంత శక్తి చైతన్యాన్ని నింపి వాళ్ళ జీవితాల్లో మరుమంగళ ద్వారా అన్ని రకాలుగా సంపద సమృద్ధితో నా యొక్క ఫాలోవర్స్, నా శిష్యులు, నా వీవర్స్ అందరూ కూడా సంపద సమృద్ధితో నిండి ఉన్నారు. తదాస్తు 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 లోకాసమస్త సుఖిన భవంతు. సో ఖచ్చితంగా ఇలాంటి విష్ చేయాలా, మీకోసం మీరు విష్ చేయాలా, తర్వాత మీ కుటుంబం కోసం చేయాలా, తర్వాత మన దేశం కోసం చేయాలా, మన ప్రపంచం కోసం చేయాలి. చేస్తూనే ఉంటేనే మనకు రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు కొత్తదనమే, ప్రతిరోజు కొత్త చాప్టరే, ప్రతిరోజు కొత్త జీవితమే. సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ, సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ. పొద్దుగాల పొద్దుగాల ఇట్లా లెక్క పట్టే అదృష్టం ఎంతమందికి ఉంది? నిద్రపోతుంటారు, నిద్రపోతుంటారు. మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా. ప్రపంచంలో నీవు ప్రపంచంలో ఒకనికన్నా ముందు ఉండాలంటే నువ్వు ముందుగా లేవాలి. ప్రపంచంలో ఒకనికన్నా ముందు ఉండాలి, అన్ని రకాలుగా నీ ఫీల్ నువ్వు ముందుగా ఉండాలి. ప్రపంచంలో అందరికన్నా ఆరోగ్యంగా ఉండాలంటే జర తొందరగా పడుకోవాలి, తొందరగా పడుకొని తొందరగా లేవాలి. మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. మీ భార్య ఆరోగ్యం, మీ పిల్లల ఆరోగ్యం, ప్రతిదీ కూడా ఆరోగ్యంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇక దాదాపుగా నరేంద్ర మోడీ లాంటి సార్ లాంటి వాళ్ళు, యోగి ఆదిత్యనాథ్, చంద్రబాబు లాంటి వాళ్ళకే, కేసీఆర్ గురించి మాట్లాడాయని ఎప్పుడు లేతాడో నాకు తెలియదు కూడా. సో మొత్తం మీద అయితే ఏంటిదంటే వీళ్ళంతా కూడా రాత్రి 11-12 అవుతుంది, మళ్ళీ ఉదయం 4 గంటలకు లేస్తారు. ఉదయం 4 గంటలకు లేస్తారు, దాదాపుగా 18-19 గంటలు వర్క్ చేస్తారు. సో అందుకోసం వాళ్ళు సీఎంలు అయినారు, పిఎంలు అయినారు, ఎప్పుడు నిరంతరంగా వర్క్ చేస్తూనే ఉంటారు. ఏదో ఫోన్ ఏమొచ్చింది, స్టేటస్ ఏమొచ్చింది, ఎవరు స్టేటస్ పెట్టారు, ఏమేమి చేస్తారు, అవన్నీ చూసుకుంటూ కూర్చారు వాళ్ళంతా అవన్నీ చూసుకుంటూ కూర్చారు అనమాట. సో అందుకోసమే వాళ్ళ లక్ష్యాన్ని మీద ఫోకస్ చేస్తారు, ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే, చాలా మంది తెలియకుండానో తెలిసో న్యూమరాలజీ పవర్ అని అనుకుంటున్నారు, మనీ పవర్ అనుకుంటున్నాము. ఈరోజు టైటిల్ పేరే న్యూమరాలజా మజాక. న్యూమరాలజీ టైటిల్ పేరు ఏంటిది, బాగుందా? న్యూమరాలజా మజాకనా అని ఒక టైటిల్. అది ఎందుకు రుచి? ఎప్పుడు ఏ చాప్టర్ ఎక్కడ లేదు కదా, ఏ బుక్లలో లేదు కదా. దావుద్ గారు బుక్ మీరే న్యూమరాలజీ ఇస్తున్నారు, ఇంటింట న్యూమరాలజీ అన్నారు, అలా న్యూమరాలజా మజాక అని టైటిల్ రాదు. ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఆ దమ్ము ఉందా, రాసి దమ్ము ఉందా? అసలు న్యూమరాలజీ అంటే మామూలు మాట అనుకుంటున్నారా? అసలు న్యూమరాలజీ అనేది తెలియకపోతే, నంబర్స్ గురించి తెలియకపోతే నువ్వెక్కడుంటావు అసలు? నేను నమ్మ అంటే ఎవరు నమ్మంటారు? బాబు గోగినేని నమ్మడు. బాబు ఏ న్యూమరాలజీ లేదు, ఏం లేదు, నంబర్లు లేవు, ఏం లేదు, నేను హ్యూమనిస్ట్. అయితే నువ్వు హ్యూమనిస్ట్ అయితే నేను న్యూమరాలజిస్ట్, నువ్వు హ్యూమనిస్ట్ అయితే నేను న్యూమరాలజిస్ట్ అయ్యా. సో అందుకోసం ఇప్పుడు మీకు తేటతెల్లం చేయబోతున్నాను. ఈరోజు మీ జీవితంలో న్యూమరాలజీ మీరు నమ్మకపోతే మిమ్మల్ని మీరు కళ్ళల్లో పొడుచుకున్నట్టే కళ్ళు పోయిన తర్వాత నువ్వు చూడగలుగుతావా? ఏం చూడలేవు, అంధకారం. సో ఎవరైతే న్యూమరాలజీ నేర్చుకోకపోతే నాకు వాస్తు వస్తాను, వాస్తు బాగా మంచిదే, తప్పే ఉంది, నాకు హాస్టల్లో వస్తాను, నేను ఇట్లా చిట్కేసి హాస్టల్లో ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది చెప్తున్నా కదా. నీ జీవితంలో మార్పు ఏమొచ్చింది? ఏమి హాస్టల్లో ఇంత గొప్ప చైతన్యం చేసి 4 వేదాలు చదివి స్వామీజీ అయితే, పీఠాధిపతి, పాస్టర్ అయితే, మొల్లా అయితే ఆశీర్వదిస్తుంది, నీ జీవితంలో ఏం మార్పు జరుగుతుందో నీకు తెలియకపోయా? తెలిస్తే ఎందుకు ఇబ్బంది పడతావు? ఆర్థిక ఇబ్బంది ఎందుకు పడతావు? ఆరోగ్య ఇబ్బంది పడతావు? ఎందుకు పడతావు? సో ఈరోజు నీకు న్యూమరాలజీ మజాక. అసలు న్యూమరాలజీ గురించి మాట్లాడే అర్హతనే ఉండదు. దాన్ని 10,000 గంటలు రీసెర్చ్ చేయాలి, దాన్ని చూడాలి, అంతర్ముఖంలోకి వెళ్ళాలి, మైక్రోస్కోప్ లెవెల్లో పరిశీలించాలి, అబ్జర్వేషన్ చేయాలి. ఏదో నేను చెప్పిన పాటలు నేర్చుకుంటా పోతే రాదు న్యూమరాలజీ. దాని మీద సాధన చేయాలి, ప్రతి క్షణం నిరంతరం హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, నోట్స్ రాసుకుంటాలి. రాసుకుంటూ ఎన్ని 573 వీడియోలు దాటిపోయినాయి మన, 373 వీడియోలు అయిపోయినాయి 1 ఇయర్ నుంచి. ఇక ఈ నెల March 19 కోర్స్ స్టార్ట్ అవుతుంది కపుల్స్ న్యూమరాలజీలో. పాత వాళ్ళని కూడా జాయిన్ చేస్తాం, మీ ఇష్టం ఉంటే, మీ ఇంట్రెస్ట్ ఉంటే మీ శ్రీవారిని తీసుకొచ్చుకోండి, మీ భార్యని తీసుకొచ్చుకోండి. ఇక నో ఆప్షన్, మళ్ళీ నెక్స్ట్ మంత్ నో బ్యాచ్ క్లోజ్, ఆల్ బ్యాచెస్ క్లోజ్. సీనియర్ బ్యాచ్లు, ముఖేష్ గౌడ్ వచ్చిండు మే నెల నుంచి, లాస్ట్ మే నెల నుంచి సుగుణమ్మ గారు వచ్చారు, తర్వాత శ్రీనివాస్ గారు వచ్చారు, వీళ్ళందరూ వస్తున్నారు కదా, జయవాణి వీళ్ళందరూ వస్తారు, పద్మావతిమేడి వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరికి ఒకేసారి బేసిక్స్ టు టోటల్ న్యూమరాలజీ 1 మంత్లో ఏమేమి, మొబైల్ నెంబర్ ఏంటిది, నేమ్ నెంబర్ ఏంటిది, కరెక్షన్స్ ఏంటిది, ఎట్లా చేయాలి, టోటల్ ఆ 1 మంత్లో నేర్పించేస్తాం. ఆ వీడియోలు ఉంటాయి, ఆ పాత వీడియోలు ఇవన్నీ, మళ్ళీ కొత్త బ్యాచ్. ఇక మళ్ళీ రిపీట్ ఇవ్వడం మొహాలేం చూడడం, కొత్త బ్యాచ్, కొత్త ఫ్రెష్, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రెష్. సో ఎందుకంటే
చాలా ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మరుమంగళగారు ఉంటుంది, మనీ పవర్ ఉంటుంది, వాస్తు వస్తుంది, చిల్డ్రన్ క్లాసులు వస్తాయి, రకరకాల క్లాసులు వస్తున్నాయి. కాబట్టి ఇంకా ఇది కంటిన్యూ అయ్యి ఉండదు. ఎవరైనా కొత్తగా జాయిన్ అవుతే మళ్ళీ బ్యాచ్ 1 మంత్ ఉంటుంది, క్లోజ్. ఎందుకంటే దాని పేరే అందుకు న్యూమరాలజీ మజాక. మీరే న్యూమరాలజిస్ట్ ఎప్పుడైతాడు పుస్తకం చదువుకొని, మీరే న్యూమరాలజీ ఎప్పుడైతాడు ఆయన ఎప్పుడు కాడు. సరైన గురువు నేర్పగలిగితేనే సరైన విధానంలో ముందుకెళ్తారు. ఈరోజు న్యూమరాలజీలో మీరే న్యూమరాలజిస్ట్ కావడానికి కారణం ఏంది, న్యూమరాలజీ మజాక ఏంటిది, నంబర్స్ ఎట్లా పనిచేస్తాయి, నంబర్స్ మన జీవితంలో ఎంత ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో ఒక్కసారి ఐ ఓపెన్ థర్డ్ ఐ మహాదేవుని తయారీ ఉంటుంది కదా, అది ఓపెన్ కావాలి. ఎన్ని పుస్తకాలు చదివినా మీరు, ఎంతమంది గురువుల దగ్గరికైనా, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్, నేను చాలా టాపిక్ ఇట్లనే చెప్తాను, చాలా రహస్యాలు చెప్తాను. చాలా మంది నాకు మెసేజ్ పెడతారు, గురువు గారు నేను రేపు క్లాస్కు అటెండ్ కాలేకపోతున్నాను. వండర్ఫుల్ అంటాను, వండర్ఫుల్, మీరు క్లాస్కి అటెండ్ కాలేకపోతున్నారు, ఇట్ ఈస్ వండర్ఫుల్ అంటాను. అయ్యో మీరు ఎందుకు అటెండ్ కాలేకపోతున్నారండి అని అన్నీ అనను. ఎందుకంటే దేవుడు మీకు ఆ క్లాస్ వినే యోగం ఇవ్వాలి. కొందరు హాఫ్ క్లాస్ వింటారు, హాఫ్ క్లాస్ అప్ చేయండి, రెండు పెడుతున్నారు ఎందుకు, ఒకటే పెట్టుకోండి, ఒకటే పెట్టుకోండి, ఉంటుంది అన్న అన్ని సౌండ్ వస్తుంది, అందుకోసమే. సో మీరు మీ జీవితంలో ఒక క్లాస్ సంపూర్ణంగా అటెండ్ కావడం అంటే వీడియో ఆన్ చేసుకొని ఆ గురువు గారి టైం ఎప్పుడు ఉంటుంది, ఆయన నాకు ఎంతో బిజీ ఉంటారు, మీరు బిజీ ఉంటారు, నేను బిజీ ఉంటాను, అప్పుడు వీడియో ఆన్ చేసి 100% మీరు వింటుంటే ఆయన ఏం చెప్తున్నారు, నీ దృష్టి ఆయన మీద, ఆయన దృష్టి మీ మీద పడితే అప్పుడు ఫోకస్ అవుతుంది, ఫోకస్ అవుతే అప్పుడు విజువల్ వస్తుంది. మీరు ఇట్లా వీడియోలు ఆఫ్ చేసేసుకొని ఎన్ని రోజులు ఇన్నా కానీ అంతే, ఎన్ని రోజులు ఇన్నా అంతే. సో అందుకోసమే టైం తీయాలి, టైం మీరు తీసుకుంటే లైఫ్లో టైం నీకు దొరుకుతుంది, టైం సేవ్ అవుతుంది. సో అందుకోసమే దృష్టి ఎలా ఉండాలి, ఫోకస్గా ఉండాలి. ఈరోజు మీకు చెప్పబోతున్నాను చక్కగా మన న్యూమరాలజీలో, న్యూమరాలజీ మజాక అనే దాంట్లో ఎలా అసలు న్యూమరాలజీ మనకు ఎందుకు ఉపయోగపడుతుంది. రోమ్ రోమే రామ్ రామ్ అన్నట్టు సృష్టి అంతా ఓంకారంతో ఉంది అంటున్నాం కదా, ఖచ్చితంగా సృష్టి అంతా ఓంకారంతో ఉంది అంటున్నాం కదా. సో ఎలా ఉంటుంది సృష్టి అంతా ఓంకారంగా, ఇప్పుడు సృష్టి మొదలు పెడదాము. మొత్తం గడ్డిపోస నుంచి స్టార్ట్ అయిపోయింది సృష్టిలో, గడ్డిపోస నుంచి స్టార్ట్ అయింది. ఈ ప్రపంచంలో 200 దేశాలున్నాయి, 200 దేశాలున్నాయి, 700 కోట్ల మంది జనాభా ఉంది. దీంట్లో నేను 84 లక్షల కోట్ల జీవరాశుల గురించి నేను మాట్లాడట్లేదు, అవి తర్వాత అసలు మనిషి గురించి మాట్లాడుతున్నాను నేను. సో మనిషి గురించి మాట్లాడినప్పుడు మీ జీవితంలో, మనిషి గురించి మాట్లాడినప్పుడు మీ జీవితంలో, సో మనం ఆల్రెడీ మెడికల్ ఇప్పుడు చూడండి, ఈరోజు 5/3/2022 ఇది చక్కని కాంబినేషన్. ఈరోజు 5 and 5 ప్రపంచవ్యాప్తంగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే, జన్మ సంఖ్యలో కానీ విధి సంఖ్యలో కానీ 5 and 5 అని, మామూలు అదృష్టవంతులు కాదు వీళ్ళంతా. బాహుబలి ప్రభాస్ కావచ్చు, మార్క్ జుకర్బర్గ్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే మామూలుగా సాధించరు వాళ్ళు, మామూలుగా ఉండదు అంతా. తెలుసుకోవాలి, అయ్యో ఇప్పుడు నా వీడియో చూసింది, అయ్యో నేను 5 and 5 అండి గురుజీ, నేను 5, మరి ఇందులో ఏం చేస్తున్నావు, నిద్రపోయావా, న్యూమరాలజీ మజాక్ అని టైటిల్ చూడలే. సో అందుకో తెలుసుకో, నీ కోసం నువ్వు తెలుసుకున్నప్పుడు నీ భార్య గురించి ఏం తెలుసుకుంటావా, నీ భార్య గురించి నీకు తెలియనప్పుడు నీ పిల్లల గురించి ఏం తెలుసుకుంటావా, నీ పిల్లల గురించి నీకు తెలియనప్పుడు నీ పక్కింటి వాళ్ళ గురించి ఏం తెలుసుకుంటావా, నువ్వు నీ తమ్ముని గురించి, నీ తమ్ముని గురించి, పాలల గురించి ఏం తెలుసుకుంటావు, వాడు ప్లాట్ ఆయనతో జరుపుకుంటూ వస్తాడు లోపలికి, నీకేం తెస్తుంది వాడు జరిపిండు అనే విషయం. తర్వాత నేను అమెరికాలో ఉన్నావు గురించి అంటే, అమెరికాలో ఉన్నావా, నువ్వు హైదరాబాద్లో ఉంటేనే నీ పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియదు, అమెరికాలో ఉంటే ఏం తెలుస్తుంది, మొత్తం కబ్జా. సో అందుకోసం నీ నంబర్ గురించి తెలుసుకో ఫస్ట్. ఇక ఈ ప్రపంచంలో మనకు ఆడవాళ్ళకి మగవాళ్ళకి సింబల్స్ చూపిస్తారు, ఇదొక సింబల్, మరి ఇదొక సింబల్, అవునా కదా. ఈ ప్లస్ అనేది ఎవరి సింబల్, ప్లస్ అనేది సింబల్ ఎవరిది, స్త్రీలది, 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 ఇది పురుషులది, ఇది పురుషులది, ఓకేనా. ఇప్పుడు న్యూమరాలజీ దీనికి సంబంధం ఏంది, సంబంధం ఇక్కడనే ఉంది. ఇప్పటి వరకు ఏ న్యూమరాలజీ ఈవెన్ కీరో కూడా ఇట్లాంటి సబ్జెక్ట్ చెప్పడం, ఎందుకంటే ఆయన ఎప్పుడో పుట్టాడు కదా, అప్డేట్ అప్గ్రేడ్ ఉంటుంది మనదంత సబ్జెక్ట్, లేటెస్ట్ గా ఉంటుంది. మనం గొప్పేం కాదు, మనకు దేవుడు ఇస్తున్నాడు ఆశీర్వాదంగా, ప్రతిరోజు ఒక లేవగానే ఒక సబ్జెక్ట్ రావాలని, ఈరోజు ఇది చెప్పు, ఇది కొత్తగా చెప్పు అన్నా. సో మనిషి పుట్టాలంటే, మనిషి పుట్టాలంటే ఏమి కావాలి, మనిషి పుట్టాలంటే ఏమి కావాలి, ఇదిగో ఇక్కడ నుంచి అండం కావాలి, ఇక్కడ నుంచి అండం కావాలి, ఇక్కడ నుంచి శుక్రకరం కావాలి, ఈ రెండు చక్కగా ఫలదీకరణ జరిగితే అండం పోయి పిండం అవుతుంది, అవునా కదా. ఈ పిండం ఎలా మారుతుంటుంది అంటే, ఈ వీటికి ఈ శుక్రకణము తర్వాత ఈ ప్లేస్ అయినప్పుడు, ఇవన్నీ కలిసినప్పుడు ఈ అండము పిండంగా మారుతుంది. అసలు 1000000 కోట్ల శుక్రకణాలు పోటీ పడతాయి తెలుసా మీకు,
ఎన్ని వేల కోట్లు ఎన్ని మిలియన్లు మిలియన్లు, కానీ ఒక్కటే విజయం సాధిస్తుంది. వన్ ఓన్లీ వన్, ఓన్లీ వన్, వన్ వన్. ఇది బాగా గుర్తించుకోండి, ఒక్కటే విజయం సాధిస్తుంది. నంబర్ వన్, వాడే పోటుగాడు అంటాడు, వాడే బుజ్జి, వాడే మొగాడురా బుజ్జి అంటాడు వాడే అనమాట. ఇప్పటి వరకు పిల్లలు పుడతలేరు అంటే అది పోటుగాడు తయారు కాలే, అక్కడ పోటుగాడు తయారు కాలే. ఆ పోటుగాని తయారు చేయాలంటే అనులోమ విలోమ ప్రాణాయం చేయాలి, కపాలపాత చేయాలి, చక్కగా సి విటమిన్ సంబంధించిన ఆమ్లర్స్ కానీ అవన్నీ తీసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పబోతున్నది, ఈ ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ 700 కోట్ల మంది జన్మించారంటే వీళ్ళు వీళ్ళు ఈ మొత్తం ఈ అమ్మాయి స్త్రీ నుంచి కానీ పురుషు నుంచి కానీ మనకు శుక్రకాలం రిలీజ్ అవుతాయి. మనలో ఉన్న క్రోమోజోములు, మనలో ఉన్న క్రోమోజోములు ఎప్పుడైతే ఇక్కడ XX ఉంటుంది, XY ఉంటుంది, ఎవరు డిసైడ్ చేశారు తెలుసా? ఎవరు డిసైడ్ చేస్తారు అబ్బాయిని కానీ అమ్మాయి కానీ ఎవరు డిసైడ్ చేస్తారు తెలుసా మీకు? తెలుసా ఎవరికైనా తెలుసా? సైన్స్ చదువుకున్నారా మీరు? క్రోమోజోమ్స్, క్రోమోజోమ్స్ పురుషుడు గురు పురుషుడు చేసేస్తాడా? అవునా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మీకు విషయం తెలుసా, నేను అందరు నవ్వుకుంటారు వాస్తవంగా నేను ఎప్పటికంటానమాట. న్యూమరాలజీలో కూడా మీరు చూసుకోండి, న్యూమరాలజీ ఎప్పుడు కూడా ఒక నంబర్ చెప్తుంటాను. ఏ నంబర్ చెప్తాను ఎప్పటికీ? ఒక నంబర్ చెప్తుంటారు బాగా. కాదు కాదు, నా ఫోన్ నంబర్ కొట్టినా, నా అకౌంట్ నంబర్ కొట్టినా, నా నేను నెంబర్ చూసినా ఏ సృష్టిస్తుంది మరిసిపోకు మరిసిపోకు, ఎవ్వరు మరిసిపోవద్దు, ఎవ్వరు మరిసిపోవద్దు ఈ నంబర్ ని. వేళ నువ్వు మరిసిపోయావంటే నీవు నువ్వు మనిషివే కాదు. అందుకోసమే న్యూమరాలజీ మజాక అంటున్నాను. ఎవరికి ఉందండి సత్తా న్యూమరాలజీ గురించి చెప్పే సత్తా ప్రపంచంలో? ఒక్క బాబా పండగ తప్ప. ఇట్స్ ఎ ఛాలెంజ్. నాకు మించిన సబ్జెక్టు మీసాలు దింపి నిమ్మకాయలు పెడతా అంటే రండి, ఛాలెంజ్ ఎక్కడంటే ఎనీ సెంటర్. మనిషి జీవితంలో 700 కోట్ల మంది ఈరోజు మనుషులుగా పుట్టిందంటే 23 ఈ పేర్స్ కలిస్తేనే 46 క్రోమోజోమ్స్, క్రోమోజోమ్స్ 23 జతలండి క్రోమోజోమ్స్, 23 జతలు 23 నంబర్ ఏమంటాము? లయన్ ఆఫ్ ద మంత్, స్టార్ ఆఫ్ ద మంత్. 23 నంబర్లో కీరో మహాశంది పేరు ఉంది. కీరో అంటే 23 నంబర్లో ఉన్నాడు. బాబా పన్నం అంటే 46 నంబర్లో ఉన్నారు. కిరణ్ బేడీ అంటే 46 నంబర్లో ఉన్నారు. తర్వాత మార్క్ జుకర్బర్గ్ అంటే 46 నంబర్, మైక్రోసాఫ్ట్ అంటే 46 నంబర్లో ఉన్నారు, రామోజీ రావు అంటే 46 నంబర్లో ఉంటాడు. ఇంకా సుజాత గారి పేరు కూడా 46 నంబర్లో పెట్టిన, ఆలోచించట్లేదు సుజాత గారి పేరు కూడా 46 నంబర్లో పెట్టిన. గురువు గారు అందరి పేర్లు 46 నంబర్లు పెడతాడు, అక్కడ పెడతానండి జన్మసంఖ్య విధి సంఖ్యలో చూసుకొని పెడతాను. మరి అట్లాంటి 700 కోట్ల మంది 46 క్రోమోజోమ్ తోటి వచ్చారు కదా? అవును వచ్చారు. అందుకోసం వాళ్ళందరూ మానవుడు అంటేనే మానవుడే మహనీయుడు అనే పాట వేసుకో, టైటిల్ వేసుకో. ఇంకా నేను ఇప్పుడు వాడా, నాకు రావు అసలు పాటలు, అందుకే అప్పుడప్పుడు వాడలేదు. అందుకోసం మహనీయుడే మహనీయుడు. విగ్రహాలు సృష్టించేది వీళ్ళే, గుడులు కట్టేది వీళ్ళే, చర్చిలు కట్టేది వీళ్ళే, మసీదులు కట్టేది వీళ్ళే, వీళ్ళే కట్టేది, వీళ్ళే లొల్లు పెట్టేది, వీళ్ళే కట్టేది, వీళ్ళే లొల్లు పెట్టేది. ఎందుకయ్యా లొల్లి? నీకు చరిత్ర సృష్టించే నెంబర్ నువ్వు తెలుసుకోకపోయా, నువ్వు తెలుసుకోకపోయా, ఎప్పుడు తెలుసుకుంటావు? ఇంకా మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా. అందుకోసమే దీంట్లో ఒక క్రోమోజోమ్ మిస్టేక్ అయితే ఈ 46 నంబర్ రాదు, అమ్మాయి అబ్బాయి పుట్టడు. సో అందుకోసమే ఇప్పుడు స్త్రీలలో ఏమేం క్రోమోజోమ్ ఉంటాయి తెలుసా మీకు? ఏమి ఏమి ఎవరు సమాధానం అసలు మీ గురించి? ఎవరిలో ఉంటాయి? లేడీలో XY ఉంటుందా? XX ఉంటుందా? ఇప్పుడు నేను చెప్పేది ఏమి అసలు XX XY అనేది ఉంటది కదా. సైన్స్ చదువుకోలేరా మీరు 10వ తరగతిలో? చదువుకున్నారా? మర్చిపోయినారేమో. XX లేడీస్ లో ఉంటుంది గురుజీ, XY జెంట్స్ లో ఉంటుంది గురుజీ. XY జెంట్స్ లో ఉంటుంది, నిజమా? నిజమేనా? మన ప్రేక్షకులకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేమంతా మర్చిపోయినామండి, నేను ఎప్పుడో 96లో చదువుకున్నాను. నవ్వుతున్నది సుగరామ, ఎందుకంటే వాళ్ళ కూతురి గైనకాలజిస్ట్. మళ్ళీ అడుగు ఈరోజు క్వశ్చన్, కింద కామెంట్ చేయి, మంచిగా అయితే సపోర్ట్ కొట్టండి, లేకపోతే మనిషి తప్పు చేస్తుంటారు నిజంగానే. వెరీ గుడ్. ఇప్పుడు అసలు చాలా మంది భార్యను తిడతారు, నీ వల్లనే ఆడపిల్లలు పుట్టింది, నీ వల్లనే ఆడపిల్లలు పుట్టింది, నీ వల్లనే ఆడపిల్లది. దుంపదేగా మిస్టేక్ అంతా చేసేది ఈ మొగోడే, మిస్టేక్ అంతా చేసేది అది మొగోడే. అందుకోసం ఎందుకు తిడతావా నీ భార్యను? నీ వల్లనే జరిగింది ఇది మిస్టేక్ అంతా. నువ్వు అనులోమ విలోమ ప్రాణాయం చేయక నాకు మొగోడు కావాలి, మొగోడు కావాలి, పోటుగాడు కావాలి, పోటుగాడు కావాలి, ఈ మొగాడు రా బుజ్జి అని డైలీ అనకపోతుంది, అనకపోతే వాడు ఆడపిల్లలు పుట్టే.
అసలు నీకు అమ్మాయి కావాలి అబ్బాయి కావాలి ఇద్దరు కావాలి కన్యాదానం చేయడానికి అమ్మాయి కావాలి కర్మకాండ చేయడానికి అబ్బాయి కావాలి ఇద్దరు సమానమే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అందుకోసమే ఈ వీడియో నేను అమ్మాయిలను ఎంకరేజ్మెంట్ చేయడం కాదు అబ్బాయిలను ఎంకరేజ్ ఎందుకంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భ్రూణహత్యలు జరుగుతున్నాయి మెయిన్ కారణం ఏంటంటే ఆడపిల్లను స్త్రీని తిడుతున్నారు భార్యను తిడుతున్నారు ఒరే నాన్న బంగారు కొండ రత్నాల దండ నువ్వే మిస్టేక్ చేసావు నాన్న మిస్టేక్ అంతా నీ దగ్గర నుంచే జరిగింది అప్పుడు తెలుసుకో ఈ వీడియో చూసి అందుకో న్యూమరాలజీ మజ్జాక సో అందుకోసమే ఎక్స్ 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 వై సో మొత్తం మనకి ఏదైతే ఇలా వచ్చేసింది అనుకో ఈ రిజల్ట్ ఇలా కలిసాయి దీంట్లో దీనిలో వచ్చేసి ఎక్స్ ఎక్స్ వచ్చేసింది మళ్ళీ అంటే పురుషుడి నుంచి ఒకళ్ళు మేల్ మేల్ నుంచి ఒకళ్ళు ఫీమేల్ నుంచి ఒకళ్ళు వచ్చారు ఇప్పుడు ఎవరు వస్తారు గర్ల్ వస్తుంది గర్ల్ వస్తుంది ఎక్స్ వై కలిస్తే ఏమొస్తుంది స్త్రీ నుంచి ఒకళ్ళు మరియు పురుషుల నుంచి వై ఇలా వచ్చింది అనుకో మళ్ళీ బాయ్ వస్తాడు ఇది లైక్ అంతేనా కదా నేను ఎప్పుడు 96 జరిగింది సో ఇప్పుడు వైపీసే నేనే మర్చిపోవచ్చు సో ఈ విధంగా తెలుసుకోవాలి మన జీవితంలో తెలియకపోతే ఏమవుతుంది పరిశాన అయిపోతుంది అసలు న్యూమరాలజికల్ గా చూడండి ఆడపిల్ల ఎక్స్ ఎక్స్ కలిసి వచ్చిందంటే ఆడపిల్ల లీడర్ అవుతుందా చూడండి న్యూమరాలజికల్ ఎక్స్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది చూడండి చూసుకోండి ఎక్స్ ఎక్స్ అంటే 10 వస్తుంది ఎక్స్ ఎక్స్ అంటే ఎంత వస్తుంది 10 వస్తుంది నంబర్ వన్ ఆడపిల్ల పుట్టిందంటే నంబర్ వన్ అయితే అనుకో ఇంకా బాధపడకో ఆడపిల్ల పుట్టింది ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లను నీ అని బాధపడుతున్నా ఎందుకు బాధపడుతున్నావు అమ్మా బాధపడకో నవ్వుకుంటా వాడు పాటలు ఇంకైనా నవ్వుకుంటుంటావు ఏని మీరు బాధపడే పాటలు పాడితే బాధపడతారు మని 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 అనే పాటలు పాడితే మనీ వస్తుంది ఆనందమే ఆనంద సాగర మురళీధర అంటే ఆనందం అవుతుంది మీరు ఏ పాట పాడుతున్నారో మీరు ఏ గ్రూప్ లో ఉంటున్నారో ఏ వాట్సాప్ గ్రూపులలో ఉంటారో అదే వస్తుంది అందుకోసమే జీవితం మరి ఎక్స్ వై ఉంటే ఎంత వస్తుంది నంబరు న్యూమరాలజికల్గా చక్కగా 6 నంబర్ వస్తుంది ఎక్స్ వై ఉంటే ఏమొస్తుంది ఎక్స్ వై ఉంటే వస్తుంది చాల్డియన్ల నంబర్స్ అంటే ఎవరు పుట్టినా అదృష్టవంతమే అనుకున్నానా ఇప్పుడు బాబు పుట్టాడు అబ్బో నీకు సంపద డబ్బులు సంపాదిస్తాడు కదా వాని కోసమే కదా నువ్వు వాని అడిగేది ఈ అమ్మాయి అమ్మాయి పుడితే నువ్వు లీడర్ నాన్న నంబర్ వన్ నువ్వు నంబర్ వన్ కాబోతున్నావు అని చెప్తుంది అమ్మాయి పుడితే ఎవరు పుట్టినా సమానమే అనుకో లేదంటే ఇబ్బంది పడతావు నీ మైండ్ సెట్ సో ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ ఒకవేళ 23 క్రోమోజోమ్స్ పేర్స్ లేకుండా 22 వచ్చినాయి అనుకోండి పిల్లలు పుడతారా ఏమవుతాయి ఇక్కడ ఇవి 22 మొత్తం ఎంత అవుతుంది నలభై నాలుగు అంటే ఏమవుతుంది నేను చెప్పాను ఎంత ఇబ్బంది జరుగుతుంది అందుకోసమే పిల్లలు పుట్టకపోవడం కారణాలు ఇవన్నీ ఉంటాయి ఎన్నో రకాలు ఉంటాయి అందుకోసమే ఆరోగ్యమైన జీవన శైలి ఉండాలి రోజు 15 గ్లాసులు నీళ్ళు తాగాలి సో అనులోమ విలోమ ప్రాణాయం చేయాలా చక్కగా పిల్లలు పుట్టిన వాళ్ళు చక్కగా రిపోర్ట్ చూసుకోవాలి నెలసలు సరిగ్గా ఉండాలి అమ్మాయిల్లో సో ఆగి ఆగి రాకూడదు సో శుక్రకణాలు మోటివేషన్ ఎందుకు జరుగుతలేదు ప్రతి ఒక్క శుక్రకణం క్వాలిటీ ఎందుకు లేదు అనేది అంటే మీ ఆహార శైలిలో బాగలేదు స్మోకింగ్ చేసేవాళ్ళు ఆల్కహాల్ చేసేవాళ్ళు బాగా నాన్ వెజ్ తినేవాళ్ళు వీళ్ళంతా కూడా ఆహార నియమాలు పాటించిన వాళ్ళు లేట్గా వండుకునే వాళ్ళు ఎప్పుడు బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు ఆరోగ్యంలో లోపం ఉన్న వాళ్ళు సంతానం కలగదు ఎప్పుడు కూడా నాకు కలగదు అని అనుకుంటున్నావు అనుకో ఎస్ అంటే సదాసు దేవతలు ఎస్ నీకు కలగదు సదాసు దేవత ఏమంటారు ఎస్ అంటారు సరే నాకు కలుగుతుంది ఎందుకు కలగదు 23 క్రోమోజోమ్ నా దగ్గర ఉంది 23 క్రోమోజోములు మా ఆయన దగ్గర ఉంది ఈ రెండు కలిస్తే 46 అన్నాడు గురువు అన్నాడు చరిత్ర చూస్తారు న్యూమరాలజీ మజాక్ అన్నాడు ఎందుకు కలుగుతుంది ఈ సంవత్సరం ఇక సదాసు దేవతలు ఉంటారని చెప్పాను కదా సదాసు దేవతలు అంటారు ఖచ్చితంగా సో అందుకోసమే పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఫస్ట్ మన యొక్క మైండ్ సెట్ సో చరిత్ర సృష్టిస్తున్నాడు 700 కోట్ల మందిలో ఏ క్రోమోజోన్ ఉంటాయి 46 క్రోమోజోన్ నువ్వు పుట్టుకతోటే బంగారు కొండ నువ్వు 46 నంబర్లో పుట్టావని తెలుసుకో నువ్వు పుట్టుకతోటే తల్లిదండ్రుల నుంచి తీసుకొచ్చిన క్రోమోజోన్లో ఏముంది 23 క్రోమోజోన్లు తల్లి 23 క్రోమోజోన్లు తండ్రి మొత్తం కలిస్తే ఏమొచ్చింది 46 వచ్చింది నువ్వు లయన్ నిన్న చెప్పాను కదా యువర్ బాప్ హే యువర్ టాప్ హే 23 అనే నెంబర్ ఏమంటే లయన్ ఆఫ్ ద మంత్ 23 నెంబర్ ఏమంటారు లయన్ ఆఫ్ ది మంత్ సో అందుకోసమే కీరో మహేష్ పేరు 23 నంబర్లో పెట్టుకున్నాడు చరిత్రలోనే కీరో ఇస్ ద హీరో సో అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ కంపెనీ పేరు చూసుకున్నా మైక్రోసాఫ్ట్ 46 నంబర్లో ఉంటుంది జెఫ్ బేజస్ 46 నంబర్లో ఉంటాడు అదేవిధంగా బాబా పార్నంగ్ 46 నంబర్లో ఉంది సో తర్వాత కిరణ్ బేడీ గారిది 46 నంబర్లో ఉంది వాళ్ళ పేర్లు అలా ఉన్నాయి అందుకోసమే కిరణ్ బేడీ గారు ప్రపంచంలోనే మొట్టమొదటి లేడీ ఐపీఎస్ చరిత్ర సృష్టించదా లేదా మొదటి ఐపీఎస్ ఇండియాలోను అవునా అందుకోసం ఎవరన్నా సరే 9, 18, 27 తారీఖులో జన్మించిందంటే వాళ్ళు ఆర్మీ కానీ త్రివిధ దళాలకు కానీ అక్కడ వెళ్ళిపోతారు
అక్కడ వెళ్ళిపోతారు అంతే. అందుకోసం ఆ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకుంటే 9వ తారీఖు పుట్టి ఉంటుంది ఖచ్చితంగా, ఖచ్చితంగా పుట్టి ఉంటుంది. గవర్నర్ అయిందా లేదా, పాండిచ్చేరిలో గవర్నర్ అయిందా లేదా? చూసారా, మనిషి జీవితంలో ఒక వ్యక్తి ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిండు, ఎట్లా పుట్టిండు, జన్మ సంఖ్య ఏంటిది, విధి సంఖ్య ఏంటిది, అందరికీ 700 కోట్ల మందికి అదృష్టం ఇచ్చేసాడయా? అదృష్టం ఇచ్చాడు. మీరు 46 నంబర్లో పుట్టారు క్రోమోజోములు కాబట్టి మీరు జీవితాన్ని చాలా సుఖవంతంగా తయారు చేసుకోండి అని చెప్పేశాడు దేవుడు. కానీ మనమంతా నిద్రమత్తలో ఉంటున్నాం, నాతోటి ఏమి కాదు, నాతోటి ఏం కాదు, నాతోటి పప్పు కూడా కొడకదు, పప్పు కూడా కొడుకున్నప్పుడు వంకాయ కొడుకుతుంది అని నీరస పడిపోతున్నాం. సో అందుకోసమే మీ జీవితంలో మంచి గురువులని కలవాలి. అంటే అందరూ మంచి గురువులే కదా, అంటే మంచి గురువులు అంటే కొంచెం వైరాగ్యం గురువులు ఉంటారు. ఎప్పుడు కూడా ఏం లేదు జీవితంలో, అంత మాయ, అంత మాయ, అంత మాయ అనే గురువులు ఉంటారు. అప్పుడు నువ్వు సంపాదించినంతా మాయ అనుకుంటావు, భార్యను మాయ అంటావు, పిల్లల్ని మాయ అంటావు, ఆయన బుద్ధుని లాగా వెళ్ళిపోతావు, ఇలా కూర్చుంటావు. అయ్యో మీ పా మీ 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 పాపకేమో ఏదో ప్రాబ్లం వచ్చింది, బీపీఓ షుగర్, మీ వైఫ్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, అంత మాయ అనుకుంటున్నావు కదా. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు తీర్చుకోవాలి. అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నా అతి చరిత వ్యయం కష్టమైన నష్టమైన నేను నీతోటే ఉంటావు, ప్రమాణం చేయలే, ప్రమాణం చేయలే. మరి చేసుకున్నప్పుడు నువ్వు బాధ్యత చూడవా? బుద్ధునిలాగా వారిపోతావా బయటకు? అట్లా వారిపోకు, వారిపోతే మళ్ళీ వచ్చింది బుద్ధుడు. బుద్ధుడు వచ్చిన తర్వాత భార్య అన్నది ఎందుకయ్య, మొగాళ్ళ బుజ్జాన్ని పెళ్లి చేసుకుంటువి, నువ్వు చేసుకోలేవు కానీ మీ నాన్న చేసే, నువ్వేందో బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, సత్యధర్మం శరణం గచ్చామి అంటావు కానీ భార్యం శరణం గచ్చామి అని భార్యను చూసుకోవా, చూసుకోవా? ఎందుకు చేసుకున్నావు అంటే తప్పైంది. రాబోయే కాలంలో అందరు నా యొక్క శాంతి వచనాలు ప్రవర్తించినా గానీ భార్యను చూసుకోండి, కుటుంబం చూసుకోండి, రాజ్యాన్ని చూసుకోండి, మళ్ళీ ఒక 15 నిమిషాలు సాధన చేయండి అని చెప్తున్నాను. ఆది శంకరాచార్యులు వచ్చి బుద్ధుడు ఏం నేర్పారంటే ప్రపంచవ్యాప్తంగా ఏమి లేదు, సున్నా అన్నాడు. ఎందుకంటే ఆయన పుట్టుడుతాడు. బుద్ధుడు కూడా ఏ నంబర్లో పుట్టలేడు అనుకోకండి, 5, 14, 23 తారీఖులో పుట్టిన వాళ్ళకు ఫస్ట్ హాఫ్ బాహుబలి 1 ఉంటుందండి. 5, 14, 23 నంబర్లో పుట్టిన వాళ్ళు, 5, 14, 23 తారీఖులో పుట్టిన వాళ్ళు బాహుబలి పార్ట్ 1 ఉంటుంది, మళ్ళీ బాహుబలి పార్ట్ 2 ఉంటుంది. చూసుకోండి మీరు మీ జీవితంలో 5, 14, 23 తారీఖులో పుట్టిన వాళ్ళు బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. 5, 14, 23 తారీఖులో పుట్టిన వాళ్ళందరూ కూడా ఒకవేళగా గోల్డ్ స్పూన్ తో పుట్టారనుకోండి, వాళ్ళు ఇట్లా గోల్డ్ స్పూన్ తో పుట్టారనుకోండి, ఈ ఎగ్జాంపుల్ బుద్ధునితో చెప్తాను, ఎవరు కించపరిచేది లేదు ఇక్కడ, సత్యం తెలుసుకోండి మీరంతా కూడా. సో అందుకోసమే బుద్ధుడు గోల్డ్ స్పూన్ తోటి పుట్టాడు, రాజకొడుకుగా పుట్టాడు కదా. పుట్టిన తర్వాత ప్రపంచ ఆయన జాతకం తీసుకోగానే ఈయన అయ్యో ఈయన రాజుగా ఉండలేడండి, ఒక సన్యాసి అయిపోయి మహాయోగ అయిపోతాడు, జగద్గురు అయిపోతాడు, ఈయనతో మీరు ఏం చేయలేరు అంటే అటనా అమ్మో వీనికి అట్మాస్ఫియర్ చేంజ్ చేయాలి, బాధలు చూపించద్దు, కష్టాలు చూపించద్దు, నష్టాలు చూపించద్దు, మరణం అంటే తెలియద్దు, పుండుకు గాయమైంది, రక్తమైంది, చీము నెత్తులు ఏమి తెలియద్దు మనకి, అంత హ్యాపీ, అంత హ్యాపీ, అంత హ్యాపీ, అంత హ్యాపీ చూపించాలన్నాడు. మొత్తం వాళ్ళ ఇంట్లో స్విమ్మింగ్ ఆ రాజ్యంలో స్విమ్మింగ్ పూల్ తయారు చేశాడు, అడవులు తయారు చేశాడు, అన్ని తయారు చేశాడు. బాహ్య ప్రపంచంలో ఏముంటాయి అవన్నీ అలా రామోజీ ఫిలిం సెట్ లాగా తయారు చేశాడు మొత్తం. ఇంకా బయట ప్రపంచానికి వెళ్ళే అవసరం లేదు. కానీ డౌట్ వచ్చింది, ఇక్కడ ఇది ఇంతే ఉందా, ఇది ఇంతే ఉందా, అరే ఇక్కడే ఉందా, ఇంతే ఉంది, ఎడ్జ్ ఏమున్నది అంటే ఇంకా ఏముంది బయట, ఇంకేముంది బయట, ఇంకేముంది బయట, ఇంకేముంది బయట అనుకున్నాను. సో ఒక రోజు అనుకున్నాడు, ఒక రోజు ఏమనుకున్నాడు, అరే ఇది ఇంతేనా, ఇది అడుగుతాడు వాళ్ళ ఫాదర్, నాన్న ఎక్కడ పోయినా కానీ ఎండ్ అవుతుంది, ఇంకా ప్రపంచం అంతా విశాలం అంటారు ఇది అంటారు కదా, నేను బయటకు వెళ్ళాలి అంటే అమ్మో వీడు మాటలు మాట్లాడుతున్నాడు, వీడు వైరాగ్యం చేసేటట్టున్నాడని. అప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు రాష్ట్రపతులు కానీ ముఖ్యమంత్రులు కానీ సీఎంలు కానీ ఎమ్మెల్యేలు మీ ఊరికి వస్తున్నాడే, మీ రోడ్లన్నీ వైట్ వైట్ బార్డర్ తెస్తారు, అక్కడ పక్కనే మురుకుంటుంది కానీ ఓడి చూడాడు. సో అలా మరి నేను అంత ఫ్యాక్ట్ చెప్తున్నాను, అందుకోసమే బాబా పన్నంగం అంటే అందరికి ఇష్టం ఉండదు, యథార్థవాది లోక విరోధి, ట్రూత్ ఆల్వేస్ అన్కంఫర్టబుల్. సో ఈ విధంగా మరి గౌతమ బుద్ధుడు బయటకు వస్తున్నాడు కదా, గౌతమ బుద్ధుడు బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మంచి రోడ్లన్నీ నీట్, కుష్టివాడు కనిపించదు, కుంటివాడు కనిపించదు, ఎడ్డివాడు కనిపించదు, వికలాంగులు కనిపించదు, దివ్యాంగులు కనిపించదు, ఫిజికల్ ఛాలెంజ్ కనిపించదు, చనిపోయేవాడు కనిపించదు, ఎవడు కనిపించదు, అంత నీట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ముఖం మీద పౌడర్ వేసుకొని ఆ ఫెరన్ లో చేసుకొని మంచి క్రాప్ చేసుకొని విగ్గు పెట్టుకుంటే బ్యూటిఫుల్. లోపల బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, ఆల్సర్ ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి, ఎన్ని రకాల బాధలు ఉన్నాయి, తింటే అరగదు, అరిగితే పోదు, ఎన్ని ఉన్నాయి అవన్నీ చూడడు, మొత్తం మేకప్ పరిస్థితి ఏముంది, అందుకని ప్రాణాయం చేయి. సో ఆ విధంగా బయటకు వచ్చాడు, బయటకు రాగానే బాగా గమనిస్తున్నాడు, అమ్మా ఎంత బాగుంది, రాజ్యంలో ఎలా ఉంది, ఇక్కడ కూడా అలా ఉంది, రాజ్యంలో ఎలా ఉంది, ఎక్కడ కూడా అలా ఉంది అనుకున్నాడు. అప్పుడు రథసారథి ఏమన్నట్టు, రథసారథిని నాకు డౌట్ వస్తుంది, ఇక్కడ కూడా మా నాన్న ఏదో మాయ చేసినట్టున్నాడు. ఏ రథసారథి, ఈ సందులోకి పని, సందులోకి బతు తెలుస్తుంది కదా, సందులో ఏముంది, సందులో సంసారం ఏముంది తెలుస్తుంది. అప్పుడు బోంగని, అక్కడ బోంగని ఏం తెలుసా, ఒక కుష్టివాడు కనిపించాడు, ఒక దివ్యాంగుడు కనిపించాడు, ఒకళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళందరూ ఏడుస్తారు. ఇప్పుడు ఏడుస్తున్నప్పుడు ఈయనకు తెలియదు కదా, ఏడిపోయి జీవితంలో తెలియదు కదా. అప్పుడు ఆ రథసారిని అడుగుతారు, రథసారిని ఏమన్నారు, అది ఏమిటి అని అంటే, అది ఏడుపో, ఎందుకు ఎడుతున్నారు వాళ్ళు, నేను ఇంతవరకు ఎడగలేదు అంటే, వానికి ఏదో లేదు, వాడు బెంజ్ కారు ఉన్నాడు అంటే పక్కింటి వాడు వీనికి లేదనే ఎడుతున్నాడు, మారుతి 800 నాకు ఉంది చెయ్యి అనే ఎడుతున్నాడు.
ఓ అట్లనా అప్పుడు ఏ గురువు గారు అది ఎప్పుడో జరిగింది ఇప్పుడు బెంజ్ గారు ఉంటే అరే అప్డేట్ అండి అప్డేట్ అప్గ్రేడ్ సో వీనికో కారు ఉంది వానికో కారు ఉంది వానికి బెంజ్ కారు ఉందని ఎడుతున్నాడు అండి అరే నీ నీవు చూసుకో భయ్యా నీ నువ్వు చూసుకో ఫస్ట్ నీ వెనక తోక కట్ అయిందంటే చూసుకో ఫస్ట్ నీ తోకనే సరిగా లేదు ఇంకో తోక చూస్తున్నట సో అందుకని కుక్క తోక వంకర ఎన్ని చెప్పినా కానీ మారదు జీవితంలో రాయి కట్టినప్పుడు కిందకి వస్తుంది అందుకోసం మళ్ళీ మీదకి వెళ్తుంది సో ఇవన్నీ చూసేవారు చనిపోయినారు ఒక వ్యక్తి చనిపోయినాడు వాళ్ళు ఎడుతున్నారు మరి వీళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నాడు ఈ కుష్టివాడు ఎందుకు ఏడుతున్నాడు ఈ దివ్యాంగుడు ఎందుకు ఏడుతున్నాడు ఇవన్నీ ఏడుపు అనేది జీవితంలో సహజం నువ్వు పుట్టగానే ఏడ్చావు నీకు తెలుసా ఓ నాకు తెలియదు మరణిస్తే కూడా ఏడుస్తారు తెలుసా మరణ నాకు కూడా ఉంటుందా నీకు కూడా ఉంటుంది మీ నాన్న కూడా ఉంటుంది మీ కూతురు ఉంటుంది మీ అందరికీ ఉంటుంది మరణం అదేనా మరి నాకు చెప్పలేడు మా నాన్న ఎందుకు చెప్తాడండి మరణం గురించి ఎవరైనా చెప్తాడా ఎందుకు ఇక అవన్నీ చూశాడు మొత్తం చూసిన తర్వాత అమ్మ మా నాన్న బాగా మోసం చేశాడు బాగా ఆలోచించాడు సో వాళ్ళ భార్య ఉంది అందమైన భార్య ఉంది ఆరోగ్యమైన కొడుకున్నాడు అన్ని మాయని తెలిసింది కుంటి వాళ్ళని చూశాడు దివ్యాంగులు చూశాడు ఎడ్డి వాళ్ళని చూశాడు ఏడ్చే వాళ్ళని చూశాడు పుట్టే వాళ్ళని కూడా చూపించాడు అని అరుస్తుంది ఏడుస్తుంది అమ్మో జనన మరణాలన్నీ కూడా ఏడుపులే అనమాట అసలు పుట్టినప్పుడే ఏడతావు చచ్చిపోయినప్పుడు ఇక నీ జీవితంలో ఎప్పుడయ్యా నవ్వేది నువ్వు ఎప్పుడు నవ్వేది నువ్వు అందుకోసం సత్యం తెలుసుకో ఎప్పుడు నవ్వుతావు ఇవ్వ నవ్వు నవ్వుతావు ఎప్పుడు అమ్మో ఈ నెల సాలరీ రాలేదు ఎందుకో కేసీఆర్ ఏమో చేసినట్టుండి ఏం చేస్తాడండి ఆయన కూడా లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమీ లేదు ఎవరు అంత అప్పులమాయ సో అందుకోసమే సంపద సమృద్ధి సృష్టి అప్పుడు నవ్వు ఇది బ్యాలెన్స్ కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది మళ్ళీ ఏదైనా ఉంటుంది గడపురంలో అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది నో ఇది ఎవరు చెప్పరు నేనే ఒక్కడే చెప్తున్నాను నీకు ఉన్న తెలిసింది నాకు ఓ 5-6 సంవత్సరాల నుంచి 2010 నుంచి తెలుసుకున్నా మనిషి జీవితంలో అంతే భౌతికత చెప్తుంది అర్జున అంత్యకాలంలో ఏ వ్యక్తి అయితే ఏదైతే కోరుకుంటాడో కోడిని కోరుకుంటే కోడి అయిపోతాడు పందిని కోరుకుంటే పంది అయిపోతాడు సుజాతను కోరుకుంటే సుజాత అయిపోతారు అంటే సుజాతలో అయిపోతారు అంతే రాధా రాధా రాధ అంటే రాధ అయిపోతారు అది అంత్యకాలంలో ఎవరినైతే కోరుతారో అర్జున వారినే చేరుతారు అంత్యకాలంలో ల్యాండ్స్ మీద ఆలోచిస్తారు కదా అంత్యకాలం అయ్యో నా ల్యాండ్స్ అన్నయ్య ల్యాండ్స్ నా ల్యాండ్స్ ఆ ల్యాండ్స్ పోతావు పోతా అక్కడికే పోతావు నువ్వు యజమాని అయిపోయి అందుకని అంతకాలంలో తాజ్మహల్కి అయిపోతాడు అంటే నువ్వు అంత్యకాలంలో పరమాత్మ ఓ శ్రీకృష్ణ పరమాత్మ ముక్తినిచ్చే నువ్వేను ఆయనలో చేరిపోతావు మళ్ళీ రివర్స్ రావు అందుకోసం అర్జున నువ్వు పుట్టను కోరుకుంటే పుట్టవు అయిపోతావు పిట్టను కోరుకుంటే పిట్టవు అయిపోతావు చేపను కోరుకుంటే చేపను అయిపోతావు నన్ను కోరుకుంటే నన్నే చేరుతావు నువ్వు ఏరు కోరుకుంటే బిల్గేట్స్ కావాలి కోరుకో అదే అయిపోతావు అంతే నీ చివరి క్షణంలో ఉన్నదే మెయిన్ ఇంపార్టెంట్ 0.0 ఆ చివరి క్షణంలో ఏం అర్థం కాదు ఏం ఆగమైపోతుంది ఇది నొప్పి అంటావు అది నొప్పి అంటావు అసలు ఆలోచన లేదు మూత్రం వస్తుంది మోషన్ వస్తుంది ఆగమవుతుంది నిన్ను కాపాడదామంటే వాళ్ళందరూ కూడా మోసం వస్తుంది వాళ్ళకు కూడా మూత్రం వస్తుంది వాళ్ళందరూ వెళ్ళిపోతారు అసలు ఆత్మ వెళ్ళిపోయి పంచభూతాలు అక్కడ నుంచి మీ యొక్క పంచప్రాణాలు వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఎవరు నుంచడు అందరిని అటుబొమ్మంటే ఏదో ఫోన్ వస్తుందా వెళ్ళిపోతారు అదంతా జరిగింది మా నాన్న విషయంలో అదంతా క్లారిటీ చెప్పింది మా అన్నయ్య వాళ్ళు అంటే ఎవరి జీవితంలో అయినా సరే ప్రతి ఒక్క జీవరాశి మరణించేటప్పుడు మూత్రం కానీ మోసం కానీ వెళ్తుంది చూడండి మీరు బాగా ఎవరైతే మూత్రం కానీ మోసం కాకుండా వెళ్ళిపోయిందంటే వాడండి నిజమైన ముక్తి మోక్షంలో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఏ వ్యక్తి అయినా సరే మీ అమ్మ నాన్న కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు అక్కజెల్లెలు కావచ్చు ఎవరైనా మీ జీవితంలో మూత్రం కానీ మోషన్ కానీ పోకుండా స్మైలీ ఫేస్తో అలా వెళ్ళిపోవడం అనేది నిజమైన జీవితంలో ముక్తి మోక్షం అండి వాళ్ళే ప్రపంచంలో వాళ్ళు ఒక అత్యున్నత పొజిషన్లో అందుకోసమే జీవించినంత కాలం ఒకరితో సేవ చేసుకోవడం అనేది మన కర్మ అందుకోసం కర్మ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఏది చేస్తారో మీకు అదే జరుగుతుంది మీరు మీ తల్లిదండ్రులకు సేవ చేయలేరా మీకు ఎవరు సేవ చేయరు సో అందుకోసమే రిటర్న్ బ్యాక్ ఇస్తుంది గాడ్ గిఫ్ట్గా 700 కోట్ల మందిలో మీ నంబర్ 46 నంబర్ అని తెలుసుకోండి మీరు 46 నంబర్లో అందుకోసమే నా నంబర్ నేను కనుక్కున్నాను నాది 46 నంబర్లో పెట్టండి మా శ్రీమతి అంది ఇది బాబా పారణంగా పెడితే 46 నంబర్ వస్తుంది నువ్వు రాసుకోండి ఎంతోమందిని న్యూమరాలజీ కరెక్షన్ చేస్తున్నావు కాబట్టి నీ నంబర్ గురించి నువ్వు తెలుసుకొని నువ్వు రాసుకుంటే నీ జీవితంలో బాగా డెవలప్ అవుతావు అంటే నా నంబర్ నేను రాసుకున్నాను చక్కగా ప్రతి దాంట్లో కూడా మీకు చూపిస్తాను కదా ఎప్పుడు కూడా ఇదిగో మా యొక్క న్యూమరాలజీ దాంట్లో కూడా చూడండి ఎంత బాగా ఉంది నా సంస్థ పేరు ఏంటంటే ఇదే మీద కపిల మహర్షి న్యూమరాలజీ అని పెట్టాను కానీ ఎంత బాగా చెప్పాను బాబా పాండురంగం మీతో స్టార్ట్ అయింది ఎంతో ఎండింది అవునా సో రైజింగ్లో ఉంది సో అందుకోసమే దీంట్లో ఎన్నో అర్థం ఉన్నాయి బా టాప్ అవునా నా దగ్గరకు ఒక్కసారి నా సబ్జెక్ట్ అనుకున్నారంటే గమ్ అంటే అతుకోవడమే ఫెవికల్ కాదు అండి ఒకసారి ఫెవిస్టిక్ అతుకున్నారంటే వదిలిపెట్టదు అట్లాంటి సబ్జెక్టు సో అందుకోసమే గమ్ ఉంది ఇలా పాండురంగంలో ఏముంది గమ్ ఉంది ఎవరన్నా కింద మీద వేశారనుకోండి దూరైపోతారు శిష్యులు కూడా బోల్డ్ మంది వచ్చారు
251 మందిని నేను యోగా సర్టిఫికేట్ కోర్స్ చేయించాను అందరూ వెళ్ళారు శిష్యులు కూడా వస్తారండి నా ముందు నడిస్తారు జీవిస్తారు కొందరు పవిత్రంగా ఉంటారు పవిత్రంగా ఉన్న శిష్యులు వెనక ముందు మాట్లాడిన శిష్యులే ఉంటారు కాదర జ్ఞానేశ్వర్ ఎందుకున్నాడు 6-7 సంవత్సరాల నుంచి ఏసీ రమేష్ ఎందుకుంటున్నాడు ఆయన పేరు డాలర్ శేషాద్రిని పట్టాను మొన్న డాలర్ శేషాద్రిని పెట్టాను సో ఈ విధంగా సత్యం తెలుసుకోండి జీవితంలో ఎదగాలన్నప్పుడు ఒంటికి యోగం ఇంటికి యాగం అని చెప్పాము ఇది సబ్జెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇడు అందరూ చేస్తున్నారు నిన్న కిషన్ రెడ్డి సార్కి అగ్నిహోత్రం కిట్ ఇచ్చారు ఒక కామరేడ్లో అగ్నిహోత్రం గురించి చెప్తున్నారు అందరూ ప్రపంచ అగ్నిహోత్ర దినం మార్చి 12వ తారీఖు వస్తుంది సో అది ఎక్కడ పెడుతున్నాము వస్తుంది రిజల్ట్ వస్తుంది ఎక్కడ ప్లేస్ ఖచ్చితంగా అటెండ్ కావాలి అట్లాంటి 3 and 3 కాంబినేషన్ మళ్ళీ ప్రపంచ అగ్నిహోత్ర దినోత్సవం మళ్ళీ ఒకసారి అది జరుగుతుంది ఒక 2-3 రోజుల్లో మనకు ప్లాన్ వస్తుంది ఎక్కడ నిత్య అగ్నిహోత్రం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా 24 గంటల యజ్ఞం జరుగుతుంది వస్తుంది అంటే ఈ జీవితంలో కొన్ని సబ్జెక్టులు మీకు ఇస్తాడండి మీరు మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్ అని ఆ పరమాత్మ చూజ్ చేసుకుంటాడు ప్రపంచంలో పరమాత్మ చూజ్ చేసుకుంటాడు నీ యొక్క ఆట ఎంతసేపు ఆడానో ఆడిపిస్తారు తర్వాత బటన్ నొక్కేస్తారు బాబా పన్నంగం వచ్చాయి ఇది అయిపోయింది ఆట ఇంకా అని అంటాడు స్వామి వివేకానంద అయినా బాబా పన్నంగమైనా రమణ మహర్షి అయినా ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా గురువు అవతారంగా వచ్చినప్పుడు ఆయన ఆట ఆడేంత వరకు ఆడిపిస్తాడు ఆడిపోయిన తర్వాత తక్కువని దింపేస్తాడు ఏంటిది తీగ దా వచ్చేసే నీ నాటకం అయిపోయిందిగా అక్కడ మనం టైం అయిపోయింది నీ ఛార్జింగ్ అయిపోయింది నీ మొబైల్ ఛార్జింగ్ ఇది అయిపోయింది వచ్చేసేయిగ అని అంటాడు సో అందుకోసమే ప్రతిరోజు రీఛార్జ్ చేసుకోవాలా ప్రతిరోజు ఛార్జింగ్ చేసుకోవాలి నీ జీవితానికి ఒక గురువును మంచి గురువును ఎంచుకోవాలి తప్పకుండా మీ జీవితంలో ఈ 46 నంబర్ అనేది 46 నంబర్లో మొబైల్ నెంబర్ కావచ్చు 46 నంబర్లు పేరు కావచ్చు 46 నంబర్లో అకౌంట్ నెంబర్ కావచ్చు 46 నంబర్ అనేది నీ యొక్క జీన్స్ లోనే ఉంది యువర్ క్రోమోజోన్స్ ఆర్ 23 and 23 plus 23 = 46 అందుకోసం నా న్యూమరాలజీ బుక్ నేను చూపిస్తాను 5 బుక్లు నేను రాశాను 23 సార్లు బాబా పన్నంగం 23 సార్లు బాబా పన్నంగం ఇలా ఒకటే పేజీలో అసలు ఇప్పటి వరకు ఉన్న న్యూమరాలజిస్టులు అందరూ కూడా రాంగ్ గైడెన్స్ ఇస్తారన్నమాట ఆ కోర్సు రాసే విధానం చెప్పరు సిగ్నేచర్ పెట్టే విధానం చెప్పరు అలా దానివల్ల వాళ్ళు మంచి నంబర్లు ఇచ్చిన వాళ్ళు రాయరు యథా రాజ తదా ప్రజ యథా న్యూమరాలజిస్ట్ తదా క్లయింట్స్ సో అందుకోసమే సాధన చేయి మురాన్నరుడా సాధ్యము లేనిది ఏది లేదు నేను 46 నంబర్ తోటి 10 కోర్సులు చేశాను 1.5 ఇయర్ పట్టింది నేను ట్రైన్లో ఉన్నా కూడా నిష్ఠగా రాశాను నేను శివదీక్ష అయ్యప్ప దీక్ష కొండగట్టు మల్లన్న దీక్ష ఎట్లా తీసుకుంటారో మంచిగా స్నానం చేసి బ్రహ్మముహూర్తంలో కూర్చొని నా జీవితాన్ని నేను రాసుకుంటున్నాను బాబా పన్నగం బాబా పన్నగం బాబా పన్నగం బాబా పన్నగం 46 నంబర్ చరిత్ర సృష్టించడం ఆల్రెడీ నువ్వు చరిత్ర సృష్టించారు కదా కొన్ని 1000 మిలియన్ శుక్ర కణాలను యుద్ధం చేసుకొని ఒక అండం పిండంగా మారి ఆ పిండం పడిన తర్వాత ఇదిగో ఈ రూపం వచ్చి ఆ పేరు బాబా పన్నంగం పెట్టుకుని ఇప్పుడు నువ్వు ఆల్రెడీ చరిత్ర సృష్టించావు కదా అందుకోసం నీ చరిత్ర గురించి నీ తెలుసుకోకపోతే నువ్వు చరిత్రలో ఎలా చరిత్ర పుట్టలో ఎలా ఉంటావు నువ్వు ఉండలేవు అందుకోసం నేను చెప్పేది ఒకటి ఏంటంటే న్యూమరాలజీ మజాక ప్రతిదీ కూడా నంబర్ తోటి స్టార్ట్ అవుతుంది నంబర్ తోటి ఎండ్ అవుతుంది నంబర్ లేకుండా మీ జీవితంలో మానవులకే చెప్తున్నాను ప్రతి ఒక్క జీవికి క్రోమోజోములు ఉంటాయండి ప్రతి ఒక్క జీవికి క్రోమోజోములు ఉంటాయి వాటి క్రోమోజోముల వల్ల వాళ్ళ ఫలితాలు వస్తాయి ఒక ఎలిపెంట్ నుంచి డైనోసార్ల వరకు ఎలిపెంట్ నుంచి డైనోసార్ల వరకు ఈరోజు డైనోసార్లు అంతమైందంటే వాటిలో ప్రభావం మారలే కాలానుగుణంగా మారలే మీరు కూడా ఈ కాలానుగుణంగా న్యూమరాలజీ మీరు ఉపయోగించుకోలేదంటే మీరు అందరికన్నా వెనక వెళ్ళిపోతారు ఈరోజు ముఖేష్ అంబానీ ఆయన 13 కోట్ల రూపాయల కారు తయారు చేసుకుంటే రోల్స్ రాయి దానికి 1 లక్షనో 10 లక్షలో 20 ఎంతనో ఆ నంబర్కి పెట్టాడు నేను కొత్త సిరీస్ తయారు చేసుకున్నాను నంబర్ అంత ఖచ్చితంగా నమ్ముతున్నాడు 1 నంబరే కావాలి నేను 19వ తారీఖులో పుట్టినా కాబట్టి అన్నాడు సో అందుకోసమే నో కాంప్రమైజ్ నంబర్ల గురించి మీరు కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు లోకా సమస్త సుఖినో భవంతు సో అందుకోసమే న్యూమరాలజీ మజాక 46 నంబర్ అందరిలో ఉంటుంది మీరందరూ చరిత్ర సృష్టించచ్చు చరిత్ర పుటల్లో మీరు చిరస్థాయిగా మిగిలి ఉంటారు సంతోషంగా ఆనందంగా తదాస్తు 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 లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి